బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ట్రోలింగ్ రచ్చ పీక్ స్టేజ్ కు చేరిపోయింది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సమంత జీవితం నాశనం కావడానికి మాజీ మంత్రి కేటీఆర్ఏ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంత తన దగ్గర రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టారన్నారు. నాగార్జున, నాగ చైతన్య మాట్లాడి సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారని అన్నారు. దీనికి సమంత ఒప్పుకోలేదని, కేటీఆర్ దగ్గరికి వెళ్లకపోతే తమ ఇంట్లో నుండి వెళ్ళిపో అని నాగార్జున, నాగ చైతన్య అన్నారని చెప్పారు. అది భరించలేకనే సమంత విడాకులు తీసుకుందని మంత్రి తెలిపారు. రకుల్ ప్రీత్ సింగ్ హుటాహుటిన పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ అన్నారు. హీరోయిన్స్ కి మత్తు మందు అలవాటు చేసింది కేటీఆర్ఏ అని కొండా సురేఖ తెలిపారు. దుబాయ్ నుంచి 3 అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీంకు చెప్పారని ఆరోపించారు. తనపై పెట్టిన పోస్టులపై గతంలో హరీష్ రావు స్పందించారని, కేటీఆర్ మాత్రం స్పందించకపోగా సోయి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పెట్టుకొని నువ్వు చేసుకుంటూ మళ్ళీ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం సరైనది కాదు. దీన్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా దొంగ ఏడుపు అన్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా వాళ్ళు కాదు అని చెప్పిన మాటను కూడా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని మనుషులను చూపించి మా వాళ్ళు కాదు అని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే ఖచ్చితంగా అది మీ ద్వారానే జరిగిందని మేము నమ్మాల్సి వస్తుంది. అసలు బూతులు నేర్పిందే కేసీఆర్, బూతులు మాట్లాడిందే కేసీఆర్. అంతకుముందు బూతుల సంస్కృతి అనేది రాజకీయాలలో లేనే లేదు. నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా, లోపల అసెంబ్లీలో మాట్లాడుకున్నా కూడా విమర్శలు చేసుకునే వాళ్ళు, కానీ బూతులు ఇక్కడ కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారితో నేను 10 సంవత్సరాలు పనిచేశాను. అదే 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. ఏమయ్యా రాజశేఖర్ అని ఆయన మాట్లాడేవాడు, ఏమయ్యా చంద్రబాబు అని ఈయన మాట్లాడేవాడు, కానీ ఎక్కడా కూడా అసభ్య పదజాలాన్ని ఆడినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు వాళ్ళని అట్లా పెట్టి పెయిడ్ ఆర్టిస్టులుగా పెట్టుకొని నువ్వు చేసుకో.